చాలా దుర్మార్గంగా అసభ్యంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత ఈడిగా ఆంజనేయ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులు మూర్ఖులుగా మారిపోయారని మండిపడ్డారు. మంత్రి కొమటిరెడ్డి కోట్లు వేసుకుని వికృతంగా మాట్లాడితే గౌరవం రాదని తెలిపారు. కొమటిరెడ్డి కోతలరెడ్డి కారు కూతలరెడ్డి అని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర మంత్రి కొమటిరెడ్డి చాలా దుర్మార్గంగా అసభ్యమైన పదజాలంతో అసలు కాంగ్రెస్ మంత్రులు పూర్తిగా మూర్ఖులుగా మారిపోయారు. మంత్రులు కాదు వాళ్ళు మూర్ఖులు. అసలు తన అభివృద్ధి ఎజెండాను చెప్పుకోకుండా పాలమూరు జిల్లాకో లేకపోతే తెలంగాణ రాష్ట్రానికో అన్ని రంగాల్లో వాళ్ళ అభివృద్ధి ఎజెండాను వివరించకుండా నోటికొచ్చినట్లు ఇష్టారీతిని మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సునీల్ కొనుగోలు ఆన్లైన్ క్లాసులు పెడతా ఉన్నట్టున్నారు కాంగ్రెస్ మినిస్టర్లకు. ఎట్లా బూతులు మాట్లాడాలి, ఎట్లా అసభ్యంగా మాట్లాడాలి, ఎట్లా వింత వేషాలు వేయాలి, కోట్లు వేసుకున్నంత మాత్రాన కోమటిరెడ్డి మీకు గౌరవం రాదు. పైకి కోట్లు దొరుకుని వికృతంగా మాట్లాడితే, వికృతంగా ప్రవర్తిస్తే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. మీరు ఆన్లైన్ క్లాసులు పొద్దున 6 గంటలకు సునీల్ కొనుగోలు ఆన్లైన్ క్లాసులు పెడుతున్నట్టున్నారు క్యాబినెట్ మినిస్టర్లకు. బూతులు ఎట్లా మాట్లాడాలి, అసభ్యంగా ఎట్లా మాట్లాడాలి, కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు ఎట్లా పేల్చాలి, దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ఎట్లా మసిపోయాలి అని చెప్పి రోజు ఆన్లైన్ క్లాసుల్లో సునీల్ కొనుగోలు కోచింగ్ ఇస్తా ఉన్నట్టున్నారు. ఆ కోచింగ్తోని పెట్టిరేగిపోయి ఆ కోచింగ్ విని పెట్టిరేగిపోతూ క్యాబినెట్ మినిస్టర్లు ఇవాళ మూర్ఖులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి నువ్వు కోతల రెడ్డివి, కారు కూతల రెడ్డివి. నేను ఏం మాట్లాడినావు, కేసీఆర్ రేవంత్ రెడ్డి కాలి గోటి కూడా సరిపోడా? రేవంత్ రెడ్డి 1000 జన్మలెత్తినా, మీ క్యాబినెట్ మినిస్టర్లు 1000 జన్మలెత్తినా, కేసీఆర్ త్యాగాల చరిత్రలో 2 అక్షరాలు కూడా మీరు సంపాదించుకోలేరు.